కరోనా నియంత్రణలో భాగంగా అనవసరంగా మోటార్ వెహికల్పై తిరుగుతున్న వ్యక్తులకు కనిగిరి పట్టని సీఐ పాపారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న చిన్న కారణాల కోసం తిరుగుతున్న వాహనాలను స్టేషన్కు తరలించారు. ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్ విధించడం మూలంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి అవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. కనిగిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పాపారావు. ఈరోజు కొత్తగా చార్జ్ తీసుకోవడం జరిగింది. రోడ్ల మీద చూసినట్లయితే బళ్ళేసుకుని జనం తిరుగుతూ ఉన్నారు. అయితే లాక్డౌన్లో ఖచ్చితంగా బయట తిరగకూడదు. వాళ్ళని కారణాలు అడిగినప్పటికీ చిన్న చిన్న కారణాలు, మెడిసిన్ తీసుకోవడం అని, లేదంటే హాస్పిటల్కి అడిగి చూసి రావడానికని, పెట్రోల్కని, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు. దయచేసి ఇలాంటి కారణాలు ఇవన్నీ కూడా మనం 12 లోపు తీసుకొచ్చుకోవచ్చు. కాబట్టి ప్రజలంతా గమనించండి. మీ అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా 12 లోపు మాత్రమే తీసుకోవాలి. 12 తర్వాత తిరిగినట్లయితే మీ బళ్ళు సీజ్ చేసి మీ మీద కేసు పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రాణం పోయేంత పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే 12 తర్వాత బయటికి రావాలి. చిన్న చిన్న విషయాలను కూడా 12 లోపు తీసుకోవాలి. ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనవి చేసుకుంటున్నాను.